నందవరం ప్రసిద్ధ చౌడేశ్వరీదేవి ఆలయానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఉన్న అమ్మవారు సాక్షాత్తు కాశీ విశాలాక్షి అని చెప్తారు. మరి ఈ నందవరం ఎక్కడుంది అనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా బనగానిపల్లి పట్టణానికి దగ్గరలోనే ఉంటుందండి. ఇదొక చిన్న గ్రామం. ఈ నందవరాన్ని పూర్వమైతే నందవరపురం అని పిలిచేవారట. చౌడేశ్వరీదేవి వారణాసి నుండి నందవరం వరకు భూగర్భ సొరంగం ద్వారా కేవలం ఒక్క రోజులోనే వచ్చింది అని చెప్తారు. ఆ భూగర్భ సొరంగం ఆలయ ప్రాంగణంలోనే ఉంది. మీరు ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ సొరంగాన్ని కూడా దర్శించుకునంటే అక్కడ ఉన్న అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చు. ఇక శ్రీచక్రం అమ్మవారి ఎదురుగా ఉంటుంది కాబట్టి నామమాత్ర రుసుము చెల్లించి కుంకుమార్చన కూడా చేసుకోవచ్చు. కర్నూలు జిల్లాలోని నంద్యాల పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో పాణ్యం బనగానిపల్లి రోడ్డులో ఉంది. అతి పురాతనమైన ఈ ఆలయం నిర్మాణ కాలం ఎవరికీ తెలియదని కొంతమంది అంటే, మరికొంతమంది అయితే 4000 సంవత్సరాల క్రితం నిర్మించబడింది అని చెప్తారు. సమయం ఎప్పుడైనా సరే ఈ దేవి తనను కొలిచే కొందరు బ్రాహ్మణుల కోసం సాక్ష్యం చెప్పడానికి కాశీ నుంచి సొరంగ మార్గాన కదలి వచ్చి ఇక్కడ కొలువైంది అని అంటూ ఉంటారు. దీనికి సంబంధించి కథ కూడా ఉంది. పూర్వం చంద్రవంశీయ రాజైన నందభూపాలుడు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేవారట. నందభూపాలుడికి దైవభక్తి కూడా ఎక్కువే. ఆయన భక్తికి మెచ్చిన శ్రీ దత్తాత్రేయ స్వామివారు రోజూ కాశీకి వెళ్ళి గంగలో స్నానం చేయాలనే ఆయన కోరికని తీర్చడానికి పావుకోళ్లను ప్రసాదించారు. అయితే ఆ విషయం ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచమని చెప్తారు. ఆ రాజు రోజూ తెల్లవారుజామున నిద్రలేచి ఆ పావుకోళ్లు ధరించి మనోవేగంతో కాశీకి చేరి గంగలో స్నానమాచరించి విశ్వనాథుణ్ణి, విశాలాక్షి అమ్మవారిని, అన్నపూర్ణమ్మను దర్శించుకుని తిరిగి తెల్లవారేసరికి యథాప్రకారంగా తన రాజ్యానికి వచ్చేసేవారు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఆ రాజు భార్య అయిన శశిరేఖ తన భర్త రోజూ తెల్లవారుజామునే ఎక్కడికో వెళ్ళి వస్తుండడాన్ని గమనించి భర్తని అడుగుతుంది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో శశిరేఖకు విషయాన్ని చెప్తాడు ఆ రాజు. ఆమె తనని కూడా కాశీకి తీసుకువెళ్ళమని కోరుతుంది. భార్య మాట కాదనలేక రాజు ఆమెను కూడా ఒకరోజు కాశీకి తీసుకువెళ్తాడు. తిరిగి వచ్చే సమయానికి పావుకోళ్లు పరిచయం. కారణం ఏంటి అనంటే రాణి శశిరేఖ బహిష్టవ్వడం. తన రాజ్యానికి సత్వరం చేరకపోతే రాజు జాడ తెలియక రాజ్యం అల్లకల్లోలమైపోతుందనే భయంతో దిక్కుతోచన రాజు సమీపంలోని ఆలయానికి దగ్గరగా ఉన్న బ్రాహ్మణులను చూసి వారిని తరుణోపాయం చూపించమని వేడుకుంటాడు. అందులో ఋగ్వేద పండితుడైన ఒక బ్రాహ్మణుడు రాజుకి సహాయం చేయడానికి సంసిద్ధతను తెలియచేస్తాడు. ఆయన తన తోటి వారిని ఇంకొక 500 మంది పండితుల్ని కలుపుకొని దోష నివారణార్థం జపతపాలు చేసి తమ తపోశక్తిని వారికి ధారపోసి వారిని వారి రాజ్యానికి చేరుస్తారు. ప్రత్యుపకారంగా అంటే సహాయం చేశారు కదా బ్రాహ్మణులు, రాజు ఏమంటాడంటే మీకు ఏ సహాయం కావాలన్నా నన్ను అడగండి, తప్పకుండా చేస్తాను అని చెప్తారు. అయితే ఆ బ్రాహ్మణులు అంటారు భవిష్యత్తులో అవసరమైనప్పుడు తప్పకుండా కోరుకుంటాము అని అంటారు. ఇక రాజు రాణి తమ రాజ్యానికి చేరుకుంటారు. ఆ పాదుకులను మంత్రశక్తిని తిరిగి వాడకుండా దత్తాత్రేయ మందిరంలో ఉంచి తమ రాజ్యంలోనే ఆ భార్యాభర్తలు సుఖంగా ఉండసాగారట. ఆ తర్వాత కొంతకాలం అయిన తర్వాత కాశీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కరువు వస్తుంది. ఇక ఆ సమయంలో బ్రాహ్మణుల్లో కొందరు ఆ రాజు మాటిచ్చాడు కదా నందభూపాలుని సహాయం అర్థించడానికి బయలుదేరతారు. వారు నందవరానికి వచ్చి రాజ్యసభకు వచ్చి తమ రాకకి కారణం చెప్తారు. రాజుకంతా తెలుసు, అయినా సరే తన తోటి వారికి తెలియదు కనుక వారికి కూడా తెలియచేసే ఉద్దేశంతో తానిచ్చిన వాగ్దానానికి రుజువేంటి అని అడుగుతాడు. బ్రాహ్మణులు రాజు వాగ్దానం చేసేది నిత్యం తాము కొలచే చాముండేశ్వరీదేవి గుడి ముందు కాబట్టి ఆమె తప్ప వేరే సాక్ష్యం లేదు, ఆమెనే నమ్ముకున్న తాము సాక్ష్యం ఇవ్వమని అమ్మవారిని బతిమాలుతాము అని అంటారు. రాజు ఆ దేవదేవి మహత్యం అందరికీ తెలుస్తుందని లోపల సంతోషించి అంగీకరించడం జరుగుతుంది. వచ్చిన బ్రాహ్మణుల్లో కొందరు తిరిగి కాశీకి వెళ్ళి తమ ఇష్టదైవమైన అమ్మవారిని పరిపరి విధాల ప్రార్థించి సాక్ష్యం చెప్పడానికి రావాల్సిందిగా కోరుతారు. అయితే అమ్మవారు అలాగే వస్తాను, మీరు ముందు వెళ్ళండి, తేజో రూపంలో నేను మీ వెనకే వస్తాను, నేను వస్తున్నప్పుడు దోవలో ఎక్కడా మీరు వెనక్కి తిరిగి చూడకండి అని చెప్తుంది. ఇక రాజుకి సహాయం చేసిన మిగిలిన 500 మంది బ్రాహ్మణులు కూడా కలుపుకుని నందవరానికి రమ్మని చెప్తుంది. అందరూ సొరంగ మార్గాన నందవరానికి బయలుదేరతారు. నందవరం చేరుతుండగా అందులో ఒక బ్రాహ్మణుడికి అనుమానం వస్తుంది.
తమ వెనక ఏం అలికిడి కావట్లేదు, అమ్మవారు వస్తోందో లేదో అనే సందేహంతో వెనక్కి తిరిగి చూస్తాడు. అక్కడి దాకా వచ్చిన అమ్మవారు వెంటనే శిలారూపం దాలుస్తుంది. ఇక ఈ విషయంతో బాధపడుతున్న బ్రాహ్మణులతో ఆమె చౌడేశ్వరీదేవిగా తానక్కడే కొలువయ్యుండి భక్తుల్ని సంరక్షిస్తూ ఉంటానని తెలుపుతుంది. నందభూపాలుడు కాశీ నుంచొచ్చిన ఆ కాశీ విశాలాక్షి తమ రాజ్యంలో వెలిసిందనే సంతోషంతో గుడి కట్టించి పూజలు చేయసాగాడు. అమ్మవారితోటి కాశీ నుంచి కదలి వచ్చిన 500 మంది బ్రాహ్మణులు అమ్మవారి ఆజ్ఞ మేరకు అక్కడే ఉండి తమ కులదైవమైన అమ్మవారిని పూజించుకోసాగారు. ఆ బ్రాహ్మణ కుటుంబీకులనే నందవరీకులు అని అంటారు. వారు ఇప్పటికీ కూడా చౌడేశ్వరీదేవిని తమ కులదేవతగా పూజిస్తారు. ఆ కుటుంబీకులు గర్భగుడిలోకి స్వయంగా వెళ్ళి అమ్మవారిని పూజించుకోవచ్చు. కాశీ నుంచి బ్రాహ్మణులు అమ్మవారు వచ్చిన సొరంగ మార్గం ఇప్పటికీ కూడా ఉంది. అమ్మవారు కాశీ నుండి ఈ గుహ ద్వారానే ఇక్కడికి ఈ నందవరానికి వచ్చారని చెప్తారండి. ఇప్పుడు మనం ఆ గుహ కూడా దర్శించుకుందాం. జాగ్రత్త పై అమ్మవారు ముందు చాలా ఉగ్ర రూపంలో ఉండేవారట. ఆ రూపాన్ని ప్రజలు చూడలేకపోయేవారట. భక్తులు ఆ తల్లి ఉగ్ర రూపం చూడలేరని ఆ దేవి విగ్రహం లాంటిదే ఇంకొకటి తయారు చేయించి ప్రతిష్ఠించారు. అయితే ఈ విగ్రహం అసలు విగ్రహమంత భయంకరంగా ఉండదు. అసలు విగ్రహం ఇప్పుడున్న అమ్మవారి స్థానానికి సరిగ్గా దిగువ భూగర్భంలో ఉంది. అక్కడికి వెళ్లే మార్గం ఉంది, కానీ ఎవరికీ ప్రవేశం లేదు. ఇక ఆలయం ముందు సొరంగ మార్గం కూడా ఉంటుంది. ఒక 10 మెట్లు దిగి మనం సొరంగలు అంటే కిందికి వెళ్తే భూగర్భంలోకి అమ్మవారి పాదాలని దర్శించుకోవచ్చు. ఆ మార్గం నుంచే అమ్మవారు మిగిలిన బ్రాహ్మణులు కాశీ నుంచి ఇక్కడికి వచ్చారు అని అంటారు. ధైర్య సాహసాలకు ప్రతీకగా నిలిచిన అమ్మవారి యొక్క తేజోవంతమైన రూపం చూసిన వారి మనసులోని అన్ని భయాందోళనలు పటాపంచలవుతాయని చెప్తారు. సకల సౌభాగ్యాల్ని ప్రసాదించే ఆ అమ్మవారిని దర్శించుకుంటే చాలు. నమస్తే అండి. శ్రీ చౌడేశ్వరీదేవి ఆలయానికి సంబంధించి అయ్యవారిని అన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ఈ ఆలయానికి సంబంధించి సమయాలు చెప్పాలంటే ఆలయాన్ని ఎప్పుడు ఏ సమయంలో దర్శించుకోవాల్సి ఉంటుంది, ఆ సమయాలు చెప్పండి. అమ్మవారిని చైత్రమాసము, తర్వాత ఆశ్వయుజ మాసము, తర్వాత శ్రావణము, కార్తీక మాసంలో దర్శించుకోవచ్చు. తర్వాత అమ్మవారి ఆషాఢ మాసంలో అమ్మవారి పుట్టినరోజు చేస్తారు, జన్మదిన వేడుకలు జరుపుతారు అమావాస్య రోజు, ఆ రోజు కూడా దర్శించుకోవాలి. తర్వాత అమ్మవారు కాశీ నుండి వచ్చిన గుహ అన్నారు కదండి, అంటే ఆ గుహ మార్గం ద్వారా అమ్మవారి ఇక్కడికి వచ్చారు, విశాలాక్షి అమ్మ. అవును, కాశీ విశాలాక్షి అమ్మవారు సాక్ష్యం చెప్పడానికని రాజుగారికి ఇక్కడికి వచ్చారు. దీనికి సంబంధించిన ఒక కథ కూడా ఉందండి. నేను ఆ కథని మీకు ఆలయం చూపిస్తూ నేను చెప్తాను. నేను అమ్మవారు అంటే సాక్ష్యం చెప్పడానికి, బ్రాహ్మణుల తరఫున సాక్ష్యం చెప్పడానికి కాశీ నుంచి గుహ మార్గం ద్వారా వచ్చారండి. ఆ గుహను కూడా నేను మీకు చూపిస్తాను. చాలా మహిమాన్వితమైన క్షేత్రము. నేను అన్ని నెంబర్లు కూడా ఇస్తాను. మీరు ఏదైనా ఆలయానికి చేయాలనుకున్నా కూడా డైరెక్ట్ ఆ నెంబర్స్ తోటి మీరు దేవాదాయ శాఖ వారితో మాట్లాడట్లా చేయొచ్చు. తర్వాత ఇంకొక డౌట్ ఇందాక చదువు మర్చిపోయాను. కూరలు ఉన్నాయేంటండి అమ్మవారు? మనం సాధారణంగా అమ్మవారు ఆలయానికి వెళ్ళినప్పుడు నల్లత రాతి విగ్రహంలో చాలా అందంగా చక్కగా చీర అని కట్టుకుని కనబడతారు అమ్మవారు. ఇక్కడ కూరలు ఉన్నాయి. అదే కూరలు అని అంటే అమ్మవారు ఉగ్ర రూపంలో ఉన్నారు. ఆ బ్రాహ్మణులు వెనక్కి చూడాకమని చెప్పింటారు కదా, చెప్పింటుంది ఈమె. వాళ్ళు వెనక్కి దేవి చూసేసరికి ఈమె ఆగ్రహంతో ఉంటుంది, ఆగ్రహంతో. అందుకని ఆమె ఉగ్ర రూపం ఉండకుండా ఉండడానికి, ఆ కూరలు ఉగ్ర రూపం ఉండకుండా ఉండడానికి ఆ కూరలు అనేవి ఆ విధంగా పెట్టారు. బ్రాహ్మణుల్ని బాధ పెట్టారు. కాశీలో ఉన్న బ్రాహ్మణులకి ఇచ్చిన వరాన్ని చక్రవర్తి మర్చిపోయాడని చెప్పి అమ్మవారు ఆగ్రహంతో అండి కాశీ నుంచి గుహ ద్వారా ఇక్కడికి వచ్చేసారు. అందుకే ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే కూరలు ఉంటాయి. కూరలు ఉన్నది ఆగ్రహానికి ఉగ్ర రూపంలో ఉండున్నది. అంటే ఇట్లా ఈ విధంగా ఉంటాయి కదా కూరలు, అది ఉగ్ర రూపం చల్లార్చడానికని ఇది రాజుగారు ఆ విధంగా తయారు చేసినారు. ప్రజల కోసము సందర్శనార్థము ఆ రాజుగారు బచ్చన విగ్రహం అంటారు ఇప్పుడు ఉన్నటువంటిది, ఆ బచ్చన విగ్రహాన్ని తయారు చేసినారు. అమ్మవారి కింద బంగారు విగ్రహ రూపంలో ఉంది అని అంటున్నారు, కానీ ఎవరు చూడలేదు. రావటం బంగారు విగ్రహం, ఇప్పుడు ఉన్నది డైరెక్ట్ ఆ చక్రవర్తి గారు తయారు చేయించిన విగ్రహం. అవును, ఇక
సంవత్సరాల నుంచి ఆలయం ఉందండి. దానికి అది చరిత్ర అనే కొన్ని 4000 సంవత్సరాలు అంటున్నారు తెలియదు. అది అసలు ఇప్పుడే ఆలయం కాదండి, అతి పురాతనమే. అంటే ఇంచుమించు వేలే అంటున్నారు ఆయన, ఇంకా వందలని చెప్తున్నాం కానీ వేల ఏళ్ల క్రితమే కాశీ విశాలాక్షి అమ్మవారు బ్రాహ్మణుల తరఫున సాక్ష్యం చెప్పడానికి స్వర్ణ విగ్రహ రూపంలో గుహ ద్వారా ఇక్కడికి రావడం జరిగిందండి. ఇప్పుడు ఉన్న విగ్రహాన్ని చక్రవర్తి గారు తయారు చేయించారు కోరలంటే అమ్మవారి ఆగ్రహాన్ని చల్లార్చడానికి. ఇక ఆలయ ప్రాంగణంలోనే ఈ వృక్షాన్ని చూస్తారు కదా, ఈ ఆకులు మన గోరింటి చెట్టు ఆకుల్లాగా చాలా చిన్నగా ఉంటాయి. ఈ చెట్లు కేవలం కాశీలో మాత్రమే కనిపిస్తాయట. చిన్న చిన్న తెల్ల పూలతో ఆకర్షణీయంగా ఉండే ఈ చెట్టు పేరు కరివే. ఈ వృక్షం కూడా అమ్మవారితో పాటు కాశీ నుంచి వచ్చిందని చెప్తారు. అందుకే అచంచలమైన భక్తితో భక్తులు ఈ వృక్షానికి కూడా పూజలు చేస్తారు. చక్రవర్తికి సాక్ష్యం చెప్పడానికి అమ్మవారు బ్రాహ్మణులతో రావడం జరుగుతుందండి. అప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే అమ్మవారి చెరువు కంటే ఈ చెంగుకి చిన్న కొమ్మలాంటి పుచ్చుకుంటుంది, అలా వచ్చిన వృక్షమే ఇదండి. అమ్మవారితో పాటు వచ్చిందని చెప్తారు. సంతానం కోసం ఇక్కడ ఈ చెట్టు దగ్గర ఇట్లా ఊయలలు అట్లా మొక్కుగా కట్టుకుంటే ఖచ్చితంగా సంతానం కలుగుతుందంటారు. చౌడేశ్వరీ దేవికి సంబంధించి నేను గతంలో 2 వీడియోలు అప్లోడ్ చేయడం కూడా జరిగిందండి. హైదరాబాద్లో ఏంటంటే మనకి మార్గశిర మాసం కాబట్టి కార్తీక మాసం వెళ్ళిన తర్వాత దగ్గర నుంచి ఏంటంటే ఒక 2 నెలల పాటు అమ్మవారు హైదరాబాద్లో ఉండి అందరిళ్ళకి వెళ్తాం అలా ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేసి మీకు చూపించాను. అప్పుడే తెలిసింది నాకు అసలు అమ్మవారు చౌడేశ్వరీ దేవి ఎవరు, ఎక్కడ, ఏంటి అని అడిగినప్పుడు అమ్మవారు వెలిసింది నా నందవరం కర్నూలు జిల్లా అని చెప్పారంటే అప్పటి నుంచి ఈ ఆలయం చూడాలనుకుంటూ ఉన్నాను. చాలా బాగుంది ఆలయం కూడా, విశాలమైన 4 రాజగోపురాలతోటి చాలా బాగుంది. అమ్మవారితోటి సాక్షాత్ అమ్మవారితోటి వచ్చిన కలిపి వృక్షం ఉంటుంది. అమ్మవారి చెంగుకి కొమ్మ తగులుకుని వచ్చి ఇక్కడ ఇలా నీళ్ళుగా ఉంది. అలాగే అమ్మవారు అంటే కాశీ నుంచి ఒక్క రోజులోనే గుహ మార్గం ద్వారా రావడం జరిగిందండి. అది కూడా నేను చూపిస్తాను, ఇప్పటికీ కూడా అది సాక్ష్యం ఉంది. ఇలా అమ్మవారికి సంబంధించిన ఎన్నో విశేషాలు ఉన్నాయి. అలాగే అమ్మవారు కూడా చాలా మహిమాన్వితమైన అమ్మవారు. అమ్మవారి ముందు శ్రీచక్రం ఉంది, అక్కడ చక్కగా భక్తులు పూజ చేసుకోవచ్చు. ఇక ఈ చౌడేశ్వరి అమ్మవారిని దర్శించుకుంటే ఈ అమ్మవారిని సాక్షాత్తు కాశీ విశాలాక్షిగా చెబుతారు. సకల శుభాలు కలుగుతాయని, భయాందోళనలు సమసిపోతాయని భక్తులు చెప్తారు. అందుకే సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు. ఇక మరి ఎలా వెళ్ళాలి అని అంటే కర్నూలు జిల్లా నంద్యాల పట్టణానికి చౌడేశ్వరి అమ్మవారి ఆలయం 20 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. నంద్యాల నుంచి ప్రతిరోజు కూడా ప్రభుత్వ బస్సు సర్వీసులు ఉంటాయంటే ఆర్టీసీ బస్సులు ఉంటాయి, ప్రైవేట్ ఆటోలు, ట్యాక్సీలు కూడా ఉంటాయి. ఉదయాన్నే వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ మనం నంద్యాల పట్టణానికి వచ్చేసేయచ్చు, లేదంటే కర్నూలుకైనా వచ్చేయచ్చు. మేము అలాగే వెళ్ళామండి. కర్నూలులో స్టే చేసుకుని ముందు రోజు రాత్రి ఉదయాన్నే లేచి దారిలో ఉన్న అమ్మవారి ఆలయం, అంటే ఇప్పుడు 20 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే నందవరం వస్తుంది అమ్మవారి ఆలయం, అలాగే కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయాలు దర్శనం చేసుకుని వచ్చాం. మీరు ఇలా ప్లాన్ చేసుకోగలిగితే కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం, ఇది కూడా స్వయంభూగా చెప్తారు, చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి. అక్కడి నుంచి కొంచెం ముందుకెడితే నందవరం అమ్మవారు, శ్రీ చౌడేశ్వరి అమ్మవారు. అమ్మవారిని దర్శించుకుని మళ్ళీ తిరిగి మధ్యాహ్నం సమయానికి మనం కర్నూలుకి చేరుకోవచ్చు. చాలా మహిమాన్వితమైన అమ్మవారిగా చెప్తూ ఉంటారండి. ఇప్పటికీ కూడా కాశీ నుంచి వచ్చిన ఆ భూగర్భ అంటే సొరంగ మార్గాన్ని కూడా మనం చూసి అక్కడ అమ్మవారిని ధ్యానించుకోవచ్చు. మనసులో ఉన్న ప్రతి కోరికను నెరవేరుస్తారు, నా అనుభవంతో కూడా చెప్తున్నది. అవకాశం ఉన్నవారు తప్పకుండా ఈ అమ్మవారి దర్శనం చేసుకోండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక ఆధ్యాత్మిక వీడియోతోటి మళ్ళీ నేను మిమ్మల్ని కలుసుకుంటాను. నమస్తే. చూస్తారు కదండి ఆలయం ఎంత బాగుందో. కాకపోతే ఏంటంటే ఈరోజు అంతగా రష్ ఉండదు, ఆదివారం శుక్రవారాలు విశేష పూజలు జరపబడతాయి. మీరు డైరెక్ట్ వచ్చేసేయచ్చు కర్నూలుకి వచ్చి, కర్నూలు నుంచి ఇక్కడ ఆలయం రావడం చాలా దగ్గర అవుతుంది. సొంత వెహికల్ ఉంటే చాలా ఈజీగా రావచ్చు, లేదు అని అంటే ఆర్టీసీ బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి. ఇక ఆలయంలో సంబంధించిన పూజా విషయాలకు వస్తే కనుక కుంకుమార్చన నుంచి అలాగే గోత్రనామాలు చెప్పించుకోవటం, అమ్మవారికి సంబంధించి అష్టోత్తర సహస్రనామ పూజలు కూడా జరుగుతాయి, అలాగే చండీ హోమం విశేషమైన పూజలు కూడా జరుగుతూ ఉంటాయి. మరి ఈ ఆలయ విశేషాలు మీకు నచ్చుంటే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.
ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మరొక ఆలయంతో మీ ముందుకు వస్తాను.